కామారెడ్డి జిల్లా కేంద్రమైన గాంధీగంజ్లో కొత్తగా 7 కోట్ల రూపాయల వ్యయంలో నిర్మించనున్న సమకృత మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వ వైపు కామారెడ్డి శాసనసభలో గంప గోవర్ధన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ మాట్లాడుతూ, గాంధీగంజ్లో ఒక వ్యక్తి మార్కెట్ వస్తే అన్ని ఒకే దగ్గర తీసుకుని వెళ్లే, అందుకే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిటీకి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. వ్యాపారస్తులు బయట ఉండడానికి వచ్చినా ఎవరికైతే నిర్మిస్తున్నామో వారందరూ కామారెడ్డి జిల్లా కేంద్రం తర్వాత ఢిల్లీ మార్కెట్ వ్యాపారస్తులు బయట ఉండడానికి వచ్చినా ఎవరికైతే మేము నిర్మిస్తున్నామో వారందరూ ప్రతి వార్డు లో మీరు అందరూ చూస్తున్నారు. గతంలో ఇప్పటికి సిసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పెద్ద ఎత్తున పనులు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి 50 కోట్ల నుంచి మళ్లీ ప్రతి వార్డుకు 1వ వార్డు నుంచి 49వ వార్డు వరకు ప్రతి వార్డుకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా మిగిలిపోయిన సిసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మురికి కాలువలు కానీ కంప్లీట్ గా పూర్తి చేసి కామారెడ్డి పట్టణాన్ని ఒక అందమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి ఒక సంవత్సరం లోపల ఆ మార్పును మీరు కళ్ళ నిండా చూస్తారనే సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా ముఖ్యంగా ఈ సమీకృత మార్కెట్ ఏంటి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఒక దగ్గర పన్ను తీసుకుంటారు, ఎక్కడో పోయి పన్ను తీసుకుంటారు, మటన్ ఒక దగ్గర పోయి తీసుకుంటారు, చికెన్ ఒక దగ్గర పోయి తీసుకుంటారు, కిరాణం ఒక దగ్గర పోయి తీసుకుంటారు. ఈ పరిస్థితి ఉండదు. ఉదయము ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ మార్కెట్ కు పోతే ఒకే దగ్గర అన్ని వస్తువులు దొరికినట్టయితే ఇంటర్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెరిగిన పట్టణం కానీ ఈ పాత పట్టణంకు సెంటర్లో ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు అనుకున్నాం మేము. అప్పటికి మీకు ఇష్టమని చెప్పలే కేసీఆర్, మీ పట్టణాలకు ఇష్టమని చెప్పలే, మేము గజ్వేల్లో కుడితే మంచుకుంటూ ఇవన్నీ వసతులు ఉన్నాయని మేము అనుకున్నాం. మీరు తొందరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని నేను వేడుకుంటా ఉన్నాను. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో ఇలా ఎట్లా శంకుస్థాపన మొదటిసారి చేసినామో ఇనాగ్రేషన్ కూడా మనమే ముందుండే విధంగా లేదనే విధంగా ఒక సంవత్సరం లోపల మీరే చూస్తారు ఈ వసతులన్నీ ఏర్పాటు చేసి మీ ముందు మేము నిలబడతాం తప్ప వెనుకకు పోయే పరిస్థితి లేదు.